విజయనగరం మూడు లాంతర్లు వద్ద అన్న పోలీస్ బీట్ ను గత రెండు రోజుల క్రితం తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పోలీస్ బీట్ మీదనున్న భారత ప్రభుత్వం చిహ్నమైన మూడు సింహాలను క్రిందకు దించి జాగృత పరిచి పోలీస్ బీట్ ను తొలగించడం జరిగింది. ఈ తొలగింపు విషయమై ఇతర పార్టీలకు చెందిన రాజకీయ పార్టీ నాయకులు గందరగోళం చేయడంతో ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మూడు లాంతర్ల వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ విజయనగరం మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఆ స్థాయిలో పట్టణాన్ని ఆధునీకరించిన నిమిత్తం పట్టణంలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులు పోలీస్ బీటెక్ తొలగించి భారత ప్రభుత్వ చిహ్నమైన మూడు సింహాలను జాగ్రత్తగా తీసి భద్రపరచడం అయిందన్నారు. పోసపాటి రాజుల వంశ చరిత్రలో ఈ కట్టడం ఉందా అని అడుగుతున్నాం. స్వాతంత్ర సమరయోధులు కట్టించుకున్న కట్టడం అయితే ఏ స్వాతంత్ర సమరయోధులు ఏ రోజున ఈ కట్టడం కట్టించారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ప్రజల్ని తప్పుతావ పెట్టిస్తూ రెండు నెలలుగా కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక చేయడానికి కూలి పని లేక రిక్షా తొక్కుకునే కార్మికుడు ఆటో తొక్కుకునే కార్మికుడు పని లేక చేయడానికి పని లేక తినడానికి తిండి లేని పరిస్థితిలో ఒక బాధ్యత నాయకుడిగా ప్రజల మధ్యకు వచ్చి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించి మీ వెన్నంటి మేము ఉన్నాం, మీ కష్టాల్లో మేము భాగస్వాములు అవుతాం, మీరు ఓట్లేసి గెలిపించిన మేము పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ఈ కట్టగా దండగా నిలబడతామని చెప్పాల్సిన పరిస్థితి. రెండు నెలల కాలం మీ బంగాళా చేతులు మూసుకొని పడుకొని ఈరోజు ప్రజలు తప్పుదా పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గని మేము చెప్తున్నాం. నేనైతే రెండు నెలల కాలం ప్రజల మధ్యలో ఉండవలసిన నేను నా స్వార్థంతో నా భయంతో నా ఆరోగ్యం కోసం ఆలోచించి నా ఇంట్లో నేనుంటే నిన్నటి రోజున సిగ్గుపడి నేను రోడ్డు మీదకి వచ్చేవాడిని కాదని చెప్తున్నాను. అది లేని వారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. మా తాతలు నేతలు తాగారు, మా మూతల వాసన చూడని రోజులు పోయాయి. మీ తాతలు తండ్రులు దాన ధర్మాలు చేశారు కాబట్టి మా తాతలు ముత్తాతలు మా తండ్రులు మీ తండ్రి పీవీజీ రాజుగారి వరకు మీ వంశానికి మేము బద్దులై ఉండి పీవీజీ రాజుగారి వంశాన్ని గౌరవించే పరిస్థితిలో ఉన్నాం. మరి మీ ఆయా వచ్చింది 1978 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మీరు ప్రజల ఓట్లతో పదవులు పొంది తిరిగి ప్రజలకు కష్టం అవసరం వస్తే కనీసం వినే పరిస్థితిలో లేని మీరు మీ తాతలు తండ్రులు చేసిన దాన ధర్మాలు చెప్పుకోవడమే తప్ప మీ 42 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫలానా దానికి నేను 100,000 రూపాయలు విరాళం ఇచ్చారు చెప్పుకోగలవు అని అడుగుతున్నాం. ఈ రాజ్య చరిత్ర కోసం మాట్లాడతారు. మీకున్న క్వాలిఫికేషన్ ఒకే ఒక క్వాలిఫికేషన్ ఈవీ రాజు కొడుకే కాబట్టి ఆ గర్వే లేకపోతే ఈరోజు విజయనగరంలో తిరిగి ఆరాధకోవడం మీకు లేదని చెప్తున్నాం.